తెలంగాణ బీళ్లను చూసి రైతుల కన్నీళ్లలో తడిసి బోరున వర్షంలా కురిసిన పాట అతనిది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వలస పల్లెల వలపోతను పాటల రూపంలో విప్పిన సద్దిమూట అతని కవిత్వం. సింగరేణి బొగ్గు గుండెల్లో కార్మికుల చెమటనే సిరాగా నింపుకొని శ్రామికుల తరఫున గలమెత్తిన కలం అతనిది. తెలంగాణ కోసం గొంతెత్తిన కవుల్లో అగ్రగణ్యుడిగా నిలిచిన ఆయనే మల్లావజుల సదాశివుడు. తెలంగాణలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన ఈ వాగ్గేయకారుడి యాదిలో ప్రతి ఏటా సదాశివుడు పురస్కారాన్ని అందజేస్తున్నారు. రేపు రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ క్రమంలోనే ఈరోజు మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టం. ఇవాళ చర్చలో మనతో పాటు ప్రత్యేకంగా జాయిన్ అవుతున్నారు ప్రముఖ కవి, గాయకులు, అలాగే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు. అలాగే మనతో పాటు ఉన్నారు మరో ప్రముఖ కవి, విమర్శకులు, అలాగే కావడి కుండలు సంపాదకులు డాక్టర్ కోయ కోటేశ్వరరావు గారు. అలాగే మనతో పాటు సదాశివుడి గారి కుమారులు విజయానంద్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా దేశపతి శ్రీనివాస్ గారు, తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు చూసాం, కానీ సదాశివుడు గారు రాసిన కీలకమైన పాట తలాపున పారుతుంది గోదావరి అనేది ముఖ్యమంత్రి గారు, అలాగే అప్పుడు ఉద్యమ నాయకునిగా ఉన్న కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో, వేల సందర్భాల్లో ఆయన ప్రస్తావించిన సందర్భం కూడా చూస్తా ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది అంటే, నేను 98 99 ఆ ప్రాంతాల్లో గోదావరి సాహితీ వేదిక అని ఒక సంస్థ మందమరిలో ఒక సాహిత్య సమావేశం ఏర్పాటు చేసింది. ఓకే, ఆ సమావేశంలో పాల్గొనడానికి నేను అక్కడికి పోయినాను. పోతే సభ ముందంతా కూడా ఎవరో చాలా ఉపన్యాసాలు జరిగినాయి. ఇంకా అప్పటికి తెలంగాణ వాదం ఇంత సంపూర్ణత్వాన్ని సంతరించుకోలేదు, ఇంకా అంత ఉద్ధృతంగా కూడా లేదు. అది కేవలం వామపక్షవాదుల మధ్య చర్చగానే ఉంది. అప్పుడు ఈ మొదటి ఒక ఫస్ట్ హాఫ్ అయిపోయింది సభలో. ఈ సెకండ్ హాఫ్ మొదలవడానికి ఆ లంచ్ సమయంలో ఒక పెద్ద మనిషి వేదికెక్కాడు. ముడతలు పడ్డ అంగీ ఉంది, ఒక చిన్న పంచె వేసుకున్నాడు. సాధారణంగా ఆ రూపంలో అంటే ధోతి కట్టుకొని ఉన్నాడు, కళ్ళద్దాలు, చెమట తుడుచుకుంటూ పైకి వచ్చి మేమంతా లంచ్ కోసం అలా వెళ్తున్నాం. ఈయన పాట మొదలుపెట్టాడు. తలాపున పారుతాంది గోదావరి, నీ సేను నీ సెలుక ఎడారి అని ఒకసారి ఆయన ఎత్తుకోగానే ఆ పల్లవికే మేము ఒకసారి సంభ్రమం అనమాట. అరే ఎంత అద్భుతంగా అన్నాడు అంటే, తెలంగాణకు నీళ్లు దక్కని ఆ దుఃఖాన్ని, యాతనని, వేదనని అంతా కూడా ఒక్క పల్లవిలో ఆ సారాంశాన్ని అంతా ఒడిచిపెట్టాడు ఆయన. తలాపున పారుతుంది గోదావరి, నీ తలవైపునే పారుతుంది గలగలమంటూ, మన చేను మన చెలుక ఎడారి, ఇంత సమీపంలో గోదావరి పారుతూ ఉన్నా మన భూమి అంతా ఎడారయ్యి ఉన్నది. ఆ ఒక్క మాట ఒకసారి చల్లున చరిచినట్టు అయింది అనమాట. వెంటనే ఎవరైనా ఎవరైనా అనిపోతే ఆయన సదాశివుడు. ఆయన అంటే 80ల నుంచే అద్భుతమైన పాటలు రాస్తూ వస్తున్నటువంటి కవి. అప్పటికి ఇంకా అంటే ఈ జలస్పృహ, నీటికి సంబంధించినటువంటి ఆ స్పృహ ఇంకా పూర్తిగా ఒక రూపం తీసుకోలేదు. కానీ అప్పటికే ఆయనలో మనకు చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. అంటే తెలంగాణకు జరిగిన నీళ్లకు సంబంధించిన ఆ రంగంలో జరిగిన అన్యాయాన్ని ఒకటొకటిగా, గోదావరిలో ఏం జరిగింది, కృష్ణాలో ఏం జరిగింది, కొండ మీది భ్రమరాంబ చిన్న చూపే చూసింది అంటే కవి పొయిటిక్గా చెప్తాడు. మామూలుగా నీళ్లు, అంకెలు, క్యూసెక్కులు లేకుంటే టీఎంసీలలో కాకుండా ఒక చిన్న ఎత్తి పొడుపు, ఒక నుడికారపు సొంపు, ఒక ఆర్ద్రమైన వాక్యం, ఇవన్నీ కలగలిసి ఉంటాయి కదా. కొండ మీద భ్రమరాంబ చిన్న చూపే చూసింది, శ్రీశైలం కుడి కాలువ వెన్ను పోటె పొడిచింది, ఉన్న నీళ్ళ నాంధ్రాకు ఊడ్చుకొని పోయింది, ఎడమ కాల్వ ఎలుకతోక ధరణీకు మిగిలింది, కృష్ణానది చిరునామ కోస్తా కొబ్బరి బోండా. ఎంత బ్రహ్మాండమైన ప్రతిభ పాడాడు చూడండి. కృష్ణానది చిరునామ కోస్తా కొబ్బరి బొండం, నమ్మినారు ఓసుకుంటే, నమ్మినారు ఓసుకుంటే నీయవుసం దినగండం, తలాపున పారుతుంది గోదావరి, మనసేను మనసెలుక ఎడారి, రైతన్నా నీ బతుకు అమాసా, ఆంధ్రబాబు చేస్తుంటూ తమాషా. అప్పటికి ఇప్పటికి కూడా ఇంకా చాలామంది నీళ్ల గురించి పాట రాసిన, ఇలా ఏ ప్రాజెక్టులో ఏం జరిగింది, ఆ ఫలితం కోస్తా కొబ్బరి బోండం
కృష్ణానది చిరునామా కోస్తా కొబ్బరి బొండం ఎంత పొయిటిక్గా అన్నాడు చూడండి. తెలంగాణకు గండం మళ్ళీ నమ్మి నారు పోసుకుంటే నీ యవసం తినగండం, నీ ఆ నీళ్ళను నమ్మి నువ్వు నారు పోసుకుంటే, ఏ శ్రీరామ్ సాగర్నో ఏ నాగార్జున సాగర్నో నమ్మి నువ్వు నారు పోసుకుంటే నీ యవసం తినగండమే అని అక్కడ ఒక ప్రాస ఉంది, వేదన ఉంది, ఆ పొయిట్రీ ఉంది, వీటన్నిటి కలగలుపుగారే ఇంత మెచ్యూర్డ్గా పాట రాయడం ఏమిటి అని. శ్రీరామ సాగరము నీ ఆశలు తీర్చలేదు, తెలంగాణ నేల తల్లి గొంతునైన తడపలేదు, సోలాన పారుకము చారానకు వడిపాయే. పక్క తెలంగాణ ముద్ర, తెలంగాణ నుడికారం అది. సోలాన పారుకము చారానకు పడిపాయే, శ్రీరామ్ సాగర్ అది దాని సామర్థ్యం ఇంత అని పెట్టినారు, కానీ ఎప్పుడు అది పూర్తిగా ఆ సామర్థ్యంతో నీళ్లు నిండవు, సిల్ట్ నిండిపోతుంది అది. అసలు పూర్తిగా మనం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ శ్రీరామ్ సాగర్ నిర్మాణం పూర్తి కాలేదు, రెండవ దశ కాల్వల్లోకి నీళ్లు రాలేదు. కొంత నీరు ఎంటి పీసి కరెంటుకే సరిపాయే, నీ నీరు నీదిగాక నీ వెలుగు నీదిగాక, వైజాగుల వెలగనీకి తరలిపోయే రన్నా తలాపున పారుతుంది. అంటే చాలా మంది నీటి మీద పాటలు రాశారు, కానీ ఇంత అవగాహనతో రాయలేదు, పూర్తి స్థలం ఇంత లోతుగా రాయలేదన్నమాట. అధ్యయనం ఒక నినాదప్రాయంగా రాసినారు, లేదా కరువును వర్ణిస్తూ రాసినారు, కానీ రాజకీయం ఏమిటి, నీళ్ల చుట్టూ జరిగిన రాజకీయం ఏమిటి, ప్రాజెక్టుల చుట్టూ జరిగిన రాజకీయం ఏమిటి, దోపిడీ ఏమిటి, దాన్ని అద్భుతంగా పట్టుకొని పొయిటిసైజ్ చేసి కామన్ మ్యాన్ కూడా అందేలాగా ఒక అద్భుతమైనటువంటి ట్యూన్లో ఆయన పాడి వినిపిస్తే మేము ఆశ్చర్యపోయాం. అది మొదటిసారి నేను ఆయనను చూడడం అన్నమాట, సదాశివుడు గారిని చూడడం. అరే ఇటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడనే తెలియదే అని చెప్పి ఆ రోజు మేము ఆయన చాలా అపురూపంగా, ఆ తర్వాత ఆయన అంత్య దశలో ఆయన పుస్తకాల ఆవిష్కరణ కూడా ఆయన ఎర్ర కుంకుమ అని సైరన్ అని, ఎర్ర కుంకుమే పాటల పుస్తకం, సైరన్ అనేది కవిత్వం పుస్తకం, ఆవిష్కరణ కూడా నేను వెళ్ళటం జరిగింది. ఇవాళ మళ్ళీ అంటే ఆ పాట ఆయనను అజరామరం చేసింది, నిరంతరం ఆయనను జాతి తలపుల్లో ఉండేలాగా చేసింది అన్నమాట. అంటే ఒక కవికి ఒక మాట చాలు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయి, లేదా కసిరి బుసకట్టు నాతని గాలి సోక నాలుగు పడగల హైందవ నాగరాజు, అట్లా జాషువా నిలిచిపోయాడు, గురజాడ నిలిచిపోయాడు, ఒక వాక్యంగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న ఒక మాటతో దాశరథి నిలిచిపోయాడు. అలాగే తలాపున పారుతుంది గోదావరి, నీ సేను నీ సెలుక ఎడారి, ఈ ఒక్క వాక్యంతో సదాశివుడు నిలిచిపోయాడు సాహిత్యంలో. చాలా కీలకంగా చెప్పారు, చాలా మంచిగా చెప్పారు. కోటేశ్వర గారు, ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, ఉద్యమంలో తెలంగాణకు సంబంధించి అనేక పాటలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రానికి దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని మనం చూసాం, అనేక సందర్భాల్లో ఎలుగెత్తి చాటిన సందర్భం కూడా ఉంది. ఈ క్రమంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజల భాషలో అందించిన సాహిత్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇవాళ ప్రజల భాష, తెలుగు భాష, తెలంగాణ భాష నిఘంటువుల్లో బతకలేదు, ప్రజా కవుల పాటల్లో మాత్రమే బతుకుతుంది నిజమైన తెలుగు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఉంది. అలాంటి సజీవ నుడికారానికి నిలువెత్తు నిదర్శనం సదాశివుడి పాట. కావ్యం యశసే అర్ధకృతే శివేత రక్షతయ్య అన్నారు. అంటే సదాశివుడి గారి కవిత్వాన్ని చూస్తున్నప్పుడు ఆ శివేత రక్షతి, అలంకారికులు చెప్పినటువంటి ఆ శ్రేయోదాయకమైనటువంటి సందేశం వారి పాటల్లో ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వికాస సమితి పక్షాన వారి తనయులు సదాశివుడి కొడుకు విజయానంద్ గారు తండ్రి ఆశయాలను తండ్రి ప్రచారం చేయటము, తండ్రి పేరు మీద ఇద్దరు మంచి కవులకు, సామాజిక స్పృహ కవిత్వ స్పృహ ఉన్న కవులకు పురస్కారాన్ని ప్రదానం చేయటం అనేది చాలా స్ఫూర్తిదాయకమైన విషయం. తండ్రి పంచిన స్థిరాస్తులని మోయటం కాదు, తండ్రి ఇచ్చిన స్థిర ఆస్తులను ప్రజలకు దగ్గరికి తీసుకెళ్ళాలి, అది కీలకం. అందుకు విజయానంద్ గారు, దేశపతి గారు తెలంగాణ వికాస సమితి పక్షాన సదాశివుడి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇలా చాలా ప్రభావశీలమైన పాటలు రాసి, చాలా సాంద్రతరమైన కవిత్వం రాసి, అంతగా వెలుగులోకి రాని కవుల మీద మనం వేయి కన్నులతో విమర్శకులు చూపు చారించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి గొప్ప కవి ఈ సదాశివుడు. ఇందాక దేశపతి గారు చెప్పినట్లుగానే అంటే పాటల్లో, ప్రజాకవుల పాటల్లో కవిత్వాంశం, కవిత్వ కళాతత్వాన్ని పాటల్లోకి బట్టవాడా చేసి కళాతత్వ భరితంగా పాట రాయటం అనేది చాలా గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం.
అది ఇక్కడ నేను కొంచెం అడ్డు వస్తాను సీతారామ, అంటే మనం పాటలో భాష గురించి మాట్లాడుకుంటున్నాం కదా. విజయానంద్ ఒకసారి ఏమున్నది ఒక్కో పాట పాడితే ఆ పాటలో మీకు బ్రహ్మాండమైన తెలంగాణ నుడికారం ఉంటుంది, అంటే ఒక గ్రామీణ పైన భాష ఉంటుంది. ఒకసారి విజయ పాట. గిల గిల తిరిగేటి సోర పోరగాన్లు ఎడవోయిరగాని ఊరు వట్టిదాయే, పంకు ముసలులతో పంజగొట్టేదెట్లా, వరి గింజలు గడ్డి ఇల్లు చేరేదెట్లా, అప్పో సప్పో చేసి ఆరుగాలంజచ్చి ఆశపడి కూసుంటే ఆగమాగమాయే, ఏమున్నదక్కో ఏమున్నదక్క, ముల్లె సదురుకున్న వెళ్ళిపోతా ఉన్న ఈ ఊళ్ళె నాకింక ఏమున్నదక్కో ఏమున్నదక్కో ఏమున్నదక్క, నా గుడిసె చుట్టూర గుంట నా కాలాయే, నా గుమ్మి కిందేమో పంది కొక్కులాయే, నడిజాము రాత్రి కోళ్ళ గుళ్ళ మీద జంగ విల్లులు దునికి పుంజులెత్తుకపాయే, నిన్న దున్నిన నల్ల రేగడి దుక్కుల నేడు చూడబోతే నెత్తుటి మడుగాయే, ఏమున్నదక్కో. తెలంగాణలో జరిగినటువంటి నిర్బంధం హింస మీద పాట చాలా ప్రతీకాత్మకంగా ఉంది. చూడండి, నా గుడిసె చుట్టూర గుంట నక్కలాయే, గుంట నక్క కాదు దోపిడీదారులు. మనకు సరిగ్గా కాకిదన్ని పోయారన్న, కాకి పిల్లదన్ని పోయారన్న, అట్లా ప్రతీక. అలాగే నా గుమ్మి కిందేమో పంది కొక్కు లాయే, నడిజాము రాత్రి కోళ్ళ గూటి మీద జంగు పిల్లులు దుంకి పుంజులెత్తుకుపోయే అనేది, ఈ జంగు పిల్లులు, ఈ గుంట నక్కలు, ఈ పంది కొక్కులు అనేవి అక్కడ దోపిడీదారులకు ప్రతీకలు. చాలా అద్భుతంగా ప్రతీకాత్మకంగా ఈ కవితలో ఆనాటి రాజ్య నిర్బంధం పోలీసులు చేసిన జులుం. ఎస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ అప్పుడున్న పరిస్థితులు తీవ్రమైన నిర్బంధం అంతా కూడా ఉండేది, భయంకరమైన రాజ్య హింస. ఎస్, నిజానికి ఈ సమైక్య రాష్ట్రంలో అమలైంది చాలా దారుణమైన రాజ్య హింస. ఈ పాట ఆయన ఏ నేపథ్యంలో రాశారంటే యువకులు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఊర్లో ఉండే లేదు, యువకులు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే మిగిలిన ంతా ముసలి వాళ్ళు, వాళ్ళతో వ్యవసాయం. ఇప్పుడు తన చదువు గిల గిల తిరిగేటి సోర పోరాగాండ్లు, సోర పోరలు, సోర వయస్సు పిల్లల్ని సోర పిల్లలు అని అంటారు మన దగ్గర. సోర పోరాగాండ్లు ఎడవో ఇరుగాని ఊరు వట్టిదాయే, పంకు ముసలోళ్లతో పంజగొట్టేదెట్లా. వ్యవసాయం పంజగొట్టాలంటే పంకు ముసలోళ్ళు అంటే పూర్తిగా ముసలి వాళ్ళు అనమాట. అంతే, పంకు ముసలోళ్ళు అంటే ముడతలు పడిపోయి ఏమాత్రం చాలా కాకుండా పోయిన పురువృద్ధులు అనమాట. అతిగా వృద్ధాప్యంలోకి చెప్పిపోయిన వాళ్ళు. వరిగింజలు గడ్డి ఇల్లు చేరేదెట్లా, అప్పో సప్పో చేసి ఆరుగాలం చచ్చి ఆశపడి కూసుంటే ఆగమాగమా ఏమున్నదక్కో. అసలు ముందు ముల్లె సదురుకున్న వెళ్ళిపోతా ఉన్న ఏమున్నది అన్న ఆ పల్లవే, అసలు మొత్తం వలస యాతనంత పట్టుకున్న పాట. అద్మనా తిరిపూట ఆకటెడ్లను మేప, కంచెలకు బోనీకి కాళ్ళు గదులావాయే, ఎడ్ల జాగల ఎడ్లు రైతు జాగల రైతు, ఎదురు చూసిన కంచె గడ్డి మీద మంచు. కంచె గడ్డి మీద ఉన్న మంచు ఎదురు చూస్తోంది రైతు కోసం. ఊరి ముందర మొన్న ఉరిమిన తూటాలు, కళ్ళల్ల కొనుకును కరువు చేసి పాయ ఏమున్న. ఊరి ముందట తూటాలు ఉరుగుతున్నాయి, మీకు ధాన్యం మోసుకొస్తున్న బండి చప్పుడు లేదు. అవును, ఎవరు ఏ రాజ్య హింసకు బలైన శవం వస్తుందో దుఃఖం అనేది ఆవరించి ఉందన్నమాట. దాన్ని ఆయన అద్భుతంగా ప్రతిఫలించాడు. ఈ పరిస్థితుల నుంచి విముక్తి కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. ఈ తీవ్ర హింసల గురించి, ఈ హింస ప్రతిహింసలు, వీటి మధ్య అట్టుడికి పోయినటువంటి తెలంగాణ సమాజం ఒక ఊరట కోసం అయ్యా బాబు నెత్తురు మస్తుగా బారింది, ఇప్పుడన్నా కొంచెం నీళ్లు బారాలి అని. నిజంగా చెప్పానంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే నీళ్లు బారింది, అప్పటిదాకా తెలంగాణలో పారిందంతా నెత్తురే. నీళ్లు బారడం కోసం ఉద్యమం జరిగింది, ఆ నీళ్లు పారే తెలంగాణను సాధించుకోవడం కోసం ఆరాటపడ్డాడు సదాశివ. విజయానంద్ గారు కోట్లాది మంది తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిల్చిన సదాశివుడు గారికి సంబంధించిన సేవలను మనం స్మరించుకుంటున్నాం. ఈ క్రమంలో ఆయన కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆయనకు సంబంధించిన ప్రస్థానం కావచ్చు, ఏ విధంగా కొనసాగింది? ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త జిల్లా పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మొర్మూరు గ్రామంలో జన్మించాడు. 1945లో తాత సామాన్యమైనటువంటి పౌరోహిత్య కుటుంబము. ఆయన పెద్దపల్లిలో ఇక్కడ చదువు అందుబాటులో లేదని బంధువుల ఇంట్లో ఉండి అక్కడ పెద్దపల్లిలో చదువు కంప్లీట్ చేసి
మొదట హైదరాబాద్లో బీహెచ్ఈలో ఒక చిన్న కార్మికుడిగా ఉద్యోగం కోసం చేరి అక్కడ టీటీసీ కంప్లీట్ చేసుకొని ఆ రోజులలో హెచ్ఎస్సీ అనేది అనేవాళ్ళు. అది అయిపోయినాక ప్రభుత్వ టీచర్గా జాబ్ రావడం జరిగింది. ఆ జాబ్ మీద మళ్ళీ మురుమూరు ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి అక్కడ గ్రామాల్లో ఉన్న పరిస్థితులు, రైతు కూలీల సమస్యలు, వాటి మీద యువజన సంఘాలు ఏర్పాటు చేసి ఆ యువజన సంఘాల నాయకుడిగా ఆ ప్రాంతంలో అనేక మంది యువకులని ఆనాడు రైతు కూలీల రేట్లు పెంచాలి, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అందరినీ ఏకం చేసి ఆ ఉద్యమాల నిర్మాణంలో ఆయన క్రియాశీలకంగా పోతూ ఒకవైపు టీచర్గా తన వృత్తిని కొనసాగించుకుంటూ అట్లా ఆయన ఉద్యమ ప్రస్థానం మొదలైన తర్వాత సాహిత్యము, తర్వాత కవిత్వము, తర్వాత పాటలు ఆయన రాసేవాడు, ట్యూన్ చేసేవాడు, పాడేవాడు. అవే కాకుండా ఆయన ఎక్కడున్నా ఆయన వెంబడి ఒక 10 మంది, ఆ 10 మందికి ఆయన భావజాలం, పాట, మాట అన్నీ నేర్పించేవాడు. అట్లా ఆయన నడుస్తుంటే ఒక ఒక సమూహం నడుస్తున్నట్టుగా ఆ ప్రాంతంలో ఉండేది. అట్లా ఆయన ఆ చిన్న గ్రామీణ నేపథ్యం నుంచి ఆ తర్వాత నిర్బంధము, ఉద్యమాల్లో వెళ్ళిపోవడం వల్ల పోలీసు నిర్బంధం, అవన్నీ కుటుంబం ఎదుర్కొన్న క్రమంలో ఈ అనేక పరిస్థితులలో గోదార్కనికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత గోదార్కని పారిశ్రామిక ప్రాంతానికి రావడం జరిగింది. గోదార్కని పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ కొంత సాహితీ సంస్థలతో కొద్దిగా సంబంధాలు ఎక్కువ ఉండడం వల్ల, ఆ మిత్రులతో పరిచయం వల్ల ఆనాడు ఉన్నటువంటి ప్రజానాట్య మండలి, అరుణోదయ లాంటి సంస్థలు వాటన్నిటితో కలిసి అక్కడ అనేక సాహిత్య సంబంధమైన సభలు ఏర్పాటు చేయడం, ఆ రోజులలో 1990లోనే దళిత సాహిత్యం మీద ఆయన ఒక పెద్ద జాతీయ సెమినార్ను పెట్టారు. ఆయన కేజీ సత్యమూర్తి లాంటి వాళ్ళని, స్త్రీవాదం మీద ఓల్గా లాంటి గొప్ప కవయిత్రులను అక్కడికి పిలిచి 2 రోజుల సెమినార్లను కండక్ట్ చేసి ఆయన చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎక్కడున్నా చాలా క్రియాశీలకంగా పనిచేసేవాడు. ఆ క్రమంలో పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక వర్గ సమస్యల మీద సాహిత్య పరంగా ఇతర అనేక రకాలుగా ఆయన తన కృషిని కొనసాగించాడు. అంతేకాకుండా పాత్రికేయ రంగం మీద కూడా ఆయనకు చాలా ఆసక్తి ఉండేది. ఆయన పాత్రికేయుల మిత్రులతో అందరితో ఎప్పటికీ కలివేడుగా ఉంటూ మహానది అని ఒక పత్రికను కూడా స్థాపించడం జరిగింది. బొగ్గు గుట్టల నుంచి మహాసముద్రాల దాకా దాని సబ్ క్యాప్షన్ మహానది. ఆ మహానది అనే పత్రికను కూడా ఏర్పాటు చేసి ఆ పత్రికా రూపంగా కూడా ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ఒక రకంగా పాత్రికేయుడిగా, గాయకుడిగా, రచయితగా, ఉపాధ్యాయుడిగా, అలాగే ఉపాధ్యాయ సంఘాల నాయకుడిగా, అప్పుడు ఉన్నటువంటి ఏపీటీఎఫ్ నాయకుడిగా ఆయన పనిచేశాడు, తర్వాత పిఆర్టీలో పనిచేశాడు, డిటిఎఫ్ ఉన్నాడు, ఇలా అనేక రంగాల్లో నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తూ ఆయన ఆ కాలం అంతా తన కాలంగా మలుచుకొని అద్భుతంగా ఎక్కడికక్కడ సేవలు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆయన సరిగా తిండి సరిగా తినకపోవడము, తర్వాత ఇతర కారణాల ఆరోగ్యం దెబ్బతిని ఆయన లంగ్స్ బాగా వీక్ అయిపోయి ఇబ్బంది ఉండేది. ఆ రకంగా 2005లో లంగ్స్ ఫెయిల్యూర్ వల్ల తను మన నుంచి దూరం అయిపోయాడు. ఆయన పెద్దపల్లిలో చదువుకుంటున్నప్పుడు చొప్పకట్ల చంద్రమౌళి అని ఒక బ్రహ్మాండమైన కవి, ఆయన వేములవాడ, ఆయన ఇన్స్పిరేషన్తో ఈయనకు కవిత్వ కళ యొక్క ఆ మౌలిక సూత్రాలు అర్థమైపోయినాయి. చిన్నప్పుడేమో తండ్రికి ఇష్టయ్యా అని ఆయన భజన పాటలు పాడేది, ఆ భజనలలో కొంచెం సంగీత లక్షణం అబ్బింది. ఈ రెండింటి వల్ల తనకు తానే ట్యూన్ కట్టుకొని బాగా రాసుకోగలిగిన తర్వాత అక్కడ కొంచెం కమ్యూనిస్టు ఉద్యమము అవి ఉండడం వల్ల వాటి ప్రభావం వల్ల అభ్యుదయ భావన అనేది ఆయనలో వికసించింది. అయితే ఆయన ఒక మాట, ఆయన పుట్టిందేమో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో, ఆ వాతావరణానికి భిన్నమైన ప్రపంచంలోకి ఆయన వెళ్ళిపోయాడు. దాన్ని ఒక చోట ఆయన ఏమన్నాడంటే, నా బీజాక్షరాలు ఓం హ్రీం క్లీం కాదు, కొం రం భీం అన్నాడు. చాలా బాగుంది, అవి నా బీజాక్షరాలు అని చెప్పినాడు. ఆయన తాత్వికత, సైరం నాకు ఇష్టమైన సంగీతం అన్నాడు, నా పర్జన్య ఘోష అన్నాడు, నాకు నా సప్తస్వరాలు నాకు సైరంలోనే ఉన్నాయంటాడు. ఆ గోదావరి ఖనిని ఆయన ప్రేమించాడు, రామగుండంని ప్రేమించాడు, రామగుండం కాంతి ఖండం అన్నాడు, ఒక శక్తి పీఠం అన్నాడు, జ్యోతి నగరం అన్నాడు, రామగుండాన్ని గురించి అభివర్ణిస్తూ వెలుగు కాబట్టి జ్యోతి, జ్యోతి నగరం అని అన్నాడు, ఆ ఒక కాంతి ఖండం అని అన్నాడు, తెలుగు తల్లి మన తెలుగు సిగలో జాబిల్లి అన్నాడు ఒక చోట. అట్లా అంటే వెలుతుర్లి పంచుతున్నటువంటి ఇది అని. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ చాలా తీవ్రంగా భూపోరాటాలకు వెళ్ళి బడికి వెళ్ళని పరిస్థితి తెచ్చుకున్నాడు. బడికి వెళ్ళలేని పరిస్థితి, బడికి వెళితే వచ్చి మీద పడి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటే పాపం ఆ దశలో పిల్లలు పెట్టుకుని ఆయన భార్య పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. నేనే ఒక చోట రాశాను అనమాట, దుఃఖంతో ఆమె కార్చిన కన్నీటితో గోదావరిలో నీటి మట్టం పెరిగింది అని రాశాను.
అంత దుఃఖం ఆమె భరించింది పాపం. ఆయన ఏ కోరుకోలేదు, పేరు కోరుకోలేదు, అంటే రహస్యోద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళకి ఈ వీటి మీద అంత ఇది ఉండదు. అట్లా పనిచేశాడు ఆయన. ఒకనొక సందర్భంలో కేసీఆర్ గారితో తారసపడ్డారు. ఓకే, తారస్ ఈ పాట విన్నారు, విని ఆయన చాలా మెచ్చుకొని ఇక్కడికి వచ్చి భవన్ బాధ్యతలు చూసుకోమని కూడా చెప్పినారు ఆయన. కానీ ఏదో కాలాల వల్ల ఆయన రాలేకపోయినారు. ఒకసారి ఆయన నిజాం కాలేజీలో బహిరంగ సభ అయితే సభకు వచ్చినాడు. సభకు వచ్చి సభ అంతా విందామనుకున్నాడు, కానీ ఆస్తమా అటాక్ అయింది, ఆయాసం వశమైతలేదు. కానీ ఎటు చూసినా ఆయన నినాదం కనబడ్డది బ్యానర్ల మీద. తలాపున పారుతుంది గోదావరి, మన నీ సేను నీ సెలకాడ. సంతృప్తి పడిపోయాడు, సంతోష పడిపోయాడు, ఇది చాలు నా జీవితానికి అని అనుకున్నాడు. అనుకుని వెళ్ళిపోయాడు పాపం. ఆ సభ దగ్గర కూడా ఆయన రాలేదు. అట్లా ఎవరికి తెలియకుండానే కనుమరుగైపోయాడు, కరిగిపోయాడు సదాశివుడు సార్. అయితే సింగరేణి ప్రాంతంలో ఒక సాంస్కృతిక వాతావరణాన్ని నిర్మించాడు. అనేక మంది కవులు అక్కడి నుంచి తయారు కావడానికి, జాకబ్ అని ఒక మంచి గాయకుడు, ఆయన మిత్రుల్లో స్వామి అని, వీళ్ళంతా కూడా ప్రజానాట్య మండలి నుంచి. అట్లాగే రాజా చీకటంజన్న, చాలా మంది రాజమల్లు, వీళ్ళందరూ రాజ నర్సు కదా, రాజన జన్గామ రాజ నర్సు అని అనేక మంది గాయకులుగా రచయితలుగా మనకు చాలా పాటలు రాసిన పాడతాడు గర్జన దయానర్సింగ్, వీళ్ళందరూ కూడా సదాశివుని చేత ప్రభావితమయ్యారు. వాళ్ళందరి మీద ఆయన ప్రభావం ఉంది. అంటే అక్కడ ఆ బొగ్గుట్టలలో అగ్గిరాజేశాడు. ఆ కాలేరన్నల దిగులు చీకట్ల మీద జ్వలత్ కవనయాత్ర చేసిన వాడు జ్వలత్ కవనయాత్ర చేసిన వాడు సదాశివుడు. నేనే ఒక చోట రాసిన. సో అట్లా కోటేశ్వర గారు, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సదాశివుడు గారు రాసిన ప్రతి పాట కూడా ప్రజా ఉద్యమాన్ని, ప్రజా నినాదమై ఏ విధంగా మారుమోగిందో దేశపతి గారు చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి అదనంగా దళిత సాహిత్యం పైన సదాశివుడు గారు వేసిన బలమైన ముద్రను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. సదాశివుడు సాహిత్యం నాకు అందుకనే ఇష్టం. దేశపతి గారు చెప్పినట్లుగా పర్జన్య ధ్వనితో పాటు డప్పుల మోత కూడా ఆయన పాటలో మనకు వినబడుతుంది. ఆయన బ్రాహ్మణ కుటుంబ నేపథ్యంలోంచి వచ్చినప్పటికీ కూడా ఆయన చివరి దశలో ఉద్యమాల్లో భాగంగా హరిజనవాడలో దళితవాడలో సహపంక్తి భోజనాలు పెడుతున్నప్పుడు మాలమాదిక పల్లెల్లో బ్రాహ్మణులు ఆయన్ని వేలేసిన సందర్భం కూడా ఉంది. అలా ఆయన దేవాలయ ప్రవేశం చేయించాడు. అక్కడ చెన్నకేశవ స్వామి దేవాలయ ప్రవేశంలోకి అక్కడ మాలమాదికలందరినీ తీసుకొచ్చాడు సగౌరవంగా. కాబట్టి సదాశివుడు జీవితంలో సామాజిక ఉద్యమాల్లో ఏది చేశాడో దాన్ని తన పాటల్లోకి తర్జుమా చేసుకున్నాడు. అంటే కార్యాచరణకి కర్తృత్వానికి తేడా లేదు, రెండు ఒకటే. అలాగే వారు పంచమ వేదం అనే కవిత రాయటం చాలా నాకు స్ఫూర్తినిచ్చింది. ఆయన మా ఆకాశాల నిండా ఆవరించిన మౌనం, అంతరంగ శోక సముద్రాలని అట్టడుగు నుంచి గడ్డ కట్టించిన మౌనం, అస్పృశ్యతకి ఊపిరి పోస్తూ మూకని ఏకాకిగా మిగిల్చిన మౌనం. అస్పృశ్యతను మూకను ఏకాగిగా మిగిల్చిన సమూహాన్ని చూడండి. మీ పైశాచిక పాషాణ వ్యూహంలో ఏళ్లకేళ్లుగా మగ్గిన మా నిశ్శబ్ద విషాదం, ఆత్మ విస్ఫోటనం చేసుకున్నది, అసంఖ్యాక హృదయాల అంతర్మథనం అగ్నిపర్వతంలా బద్దలైంది, ఒక అఖండ కోలాహలం అంతటా నిండుతుంది. ఆలకించండి, కష్టంగా ఉన్నా కర్ణ కఠోరంగా ఉన్నా తప్పదు మరి, మీ మంత్రతంత్రాలకు వంగని నిషేధాలకు లొంగని ఓ అపూర్వ నాదమయ దృశ్యం ఆవిష్కరించబడబోతుంది. అది మా కోటాను కోట్ల గొంతులు ఏకకంఠంగా వినిపిస్తున్న నవీన నాదం పంచమ వేదం. దళిత మహాసభ తర్వాత విస్ఫోటనం చెందినటువంటి దళిత ఆత్మ గౌరవ ఉద్యమాల ఆ తత్వాన్ని ఈ పంచమ వేదం అనే వచన కవితలో అద్భుతంగా చెప్పడం అనేది ఆయన ఎప్పుడు కల్లా అందుకున్నాడు ఈ చైతన్యాన్ని. సతీష్ చంద్ర పంచమ వేదం ఆ టైం వల్ల కవిత వచ్చేసింది. ఆ నేపథ్యం నుంచి వచ్చి దళిత సంఘీభావం ఇందాక సార్ చెప్పారు. అంటే విప్లవోద్యమంలో తన కార్యాచరణ కొనసాగుతూనే చాలా మంది కంటే భిన్నంగా, అరుణవాదుల కంటే భిన్నంగా విప్లవ దళితోద్యమాలను ఆయన ఆలింగనం చేసుకున్నాడు. ఆ ఉద్యమాల తాత్విక భావధారకు సంఘీభావం తెలియజేశాడు. ఇవాళ అందుకు సదాశివుడు నాకు ఇష్టం. ఆ పాట కూడా దళితుల జీవన వేదనని అద్భుతంగా పలికించిన పాట. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వల పోత, ఊరావలి వాడల్లో
మన బతుకుల రాలు పూత ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు పగ్గాలు మొగుదాళ్ళై నాగటెట్ల నడిపించాము తొండాలు దండాలై మూటలు పారించాము కోత మోతలెన్నో చేసి యవసానికి ఊతం పోసి పొలాలలో పరిగగించలు ఏరు కొనుట ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ వెలివేత ఎన్నాళ్ళు ఈ వలపోత ఊరావలి వాడల్లో మన బతుకుల రాలు పూత ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు సచ్చిన పసురాల మోసి ఊరు కంపు కడిగేసి మనలందల రసాయనాల చర్మ శుద్ధి చేస్తాము సేవలెన్ని చేస్తున్నా చెప్పులు కుట్టిస్తున్నా సేవలెన్ని చేస్తున్నా చెప్పులు కుట్టిస్తున్నా రుణం తీరదంటున్నారు రుణం తీరదంటున్నారు జులుమానదంటున్నారు చాలు చాలు ఇక చాలు చీమలను ఏకం చేద్దాం పడగెత్తిన పాములపై దండయాత్ర సాగిద్దాం దండయాత్ర సాగిద్దాం దండయాత్ర సాగిద్దాం మన 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 జాతి మూలపుటమ్మ ఆకాశంలో వెలిగే తార మన నరనరాన ఉప్పొంగే జాంబవీయ తాత్విక ధార అన్నట్టు చాలా బాగుంది అంత అద్భుతంగా మన జాతికి మూలపుటమ్మై నింగిలోన వెలిగే తార నరనరాల పొంగులు వారే జాంబవీయ తాత్విక ధార అందించిన వారసత్వం వెలిగించిన మానవత్వం అందించిన వారసత్వం వెలిగించిన మానవత్వం మనువాద బలిపీఠాన తలవంచుట ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నెలివేత ఎన్నాళ్ళు ఈవల పోత ఊరావలి వాడల్లో మన బతుకుల రాలు పూత ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు చాలా వెలివేయబడ్డ వర్గాలందరి కోసం ఒక ప్రశ్న నిలిచాడు అంటే ఒక బ్రాహ్మణ సమాజంలో పుట్టిన సదాశివుడు ఆ దళిత సమూహాల దుఃఖాన్ని అంత దగ్గరగా అర్థం చేసుకొని సొంతం చేసుకొని అంతటి ఆవేదనతో సానుభూతితో ఈ పాట ఒక దళిత మేనిఫెస్టో లాగా ఉంది కొత్త దళిత కవి రాసినంత ఆగ్రంగా ఆత్మగౌరవ తాత్విక స్పృహతో తాత్విక స్పృహతో ఒకవైపు జీవితంలోని దుఃఖాన్ని పలికిస్తూనే ఆ కడగళ్ళని ఆ దుర్మార్గమైన అవస్థని ఊరావళి వాడల్లో బతుకుల రాలుపూత అనలేదు ఊరావళి వాడల్లో మన బతుకు అన్నాడు రాలుపూత బలిపీఠం పై తరలు బలవంచుట ఇంకన్నాడు ప్రశ్న చేశాడు అంటే దళితుల ఆర్ద్రమైన జీవన స్థితిగతులను చెప్పడంతో పాటు చివరిలో ఒక పోరాటం వాళ్ళ నుంచి రావాలి చీమలన్నీ ఏకం కావాలి పాము అది నాగరాజు కావచ్చు నాలుగు పడగల నాగరాజు కావచ్చు ఆ పాము అంతం కావాలనే ఒక ఉదాత్తమైన తాత్విక భావధార ఈ పాటలో ఉంది నాకు మంగిపూడి వెంకట శర్మ మీరు అన్నారు కదా ఆ నిరుద్ధ భారత 1957లోనే బ్రాహ్మణ కులంలో పుట్టిన మంగిపూడి వెంకట శర్మ నిరుద్ధ భారతం అని దళితులను ఉద్దేశించి రాశాడు జాతికి వెన్నెముక ఆనందగు అంత్యజులను మనకు కానివారిగా చేసుకున్నట కన్నా ఆత్మహత్య వేరుండలేదు అని బ్రాహ్మణులు ఉద్దేశించి వాళ్ళు దూరంగా పెడితే మనం ఆత్మహత్య చేసుకోవడం మంచిదనే టోన్తో రాశాడు. ఆ టోను సదాశివుడిలో పాటల్లో వినబడుతుంది. ఎస్ సార్, నిజంగానే మీరు చెప్పినట్టుగా తరతరాల నుంచి దళితులపై కొనసాగుతున్న అణచివేత నుంచి విముక్తి లభించాలని ఒక ధిక్కార స్వరాన్ని వినిపించిన సందర్భం స్పష్టంగా చూస్తా ఉన్నాం. దేశపతి గారు, సదాశివ గారు ఏ విధంగా ఉద్యమానికి ఊపిరులు ఊదే సాహిత్యాన్ని అందించారు మనం ఇప్పటివరకు చర్చించాం. దీనికి తోడుగా కార్మికుల స్వేదాన్ని కూడా ఆయన వినిపించారు, అలాగే పేదల గుండె చప్పుడును గొంతుకై నిలిచిన సందర్భాన్ని కూడా మనం చూసాం. వచన కవిత్వంలో సదాశివుడు గారు వేసిన ముద్రను మనం ఎట్లా చూడాల్సిన అవసరం? ఆయన ఎక్కువగా తిలక్, శ్రీశ్రీ వీళ్ళ కవిత్వం చేత ప్రభావితుడయ్యాడు. మనకు ఆ ప్రభావం చాలా కనిపిస్తుంది ఆయన కవిత్వంలో. ఒకచోట ఆయన అంటారు,
ఈ ఆదివాసీల జీవితాల్ని ఛిద్రం చేస్తున్న ఈ అభివృద్ధి పేరిట ఛిద్రం చేస్తున్నటువంటి ఇవాళ అభివృద్ధి నమూనా గురించి మన్నెన్ నుంచి ఇంద్రవెల్లి దాకా ఎందుకురా వాళ్ళు వెంటబడతారు? చేసిన ఘోరాలిక చాలు, చెంపలేసుకోండి. అడివోళ్ళకేం తెలుసని ఆగం చేయకండి. లొంగిన గూడెమే కదా అని పొంగిపోకండి అంటూ అరణ్య హృదయం తెలిసిన అంతర్నేత్రం గూడెమంటాడు. అడవి హృదయం తెలిసిన లోపలి కన్ను గూడెం. గూడెం వనాలకు వసంతాలను వాగ్దానం చేసిన అమృతవాణి గూడెం. సమ్మక్క సార్కల మల్లు గంటం గాముల వీరులు కొమరం భీముల బొడ్డుతీగ గూడెం. ఖబర్దార్ గూడానికి తపోభంగం చేశారు. తపోభంగం చేస్తే కొమరం భీమ్ అని బెదిరిస్తుంది, అంటే ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు అన్నమాట. అట్లా రాస్తారు. మరో చోట తెలంగాణ గురించి ఆయన ఏమంటాడంటే, మణులు దొంగిలించబడ్డ మాణిక్య వీణ అంటాడు. మామూలుగా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటే ఈయన మణులు దొంగిలించబడ్డ మాణిక్య వీణ అన్నాడు. తర్వాత కలువపూల పెచ్చెరువుల, అంటే కలువపూల నవ్వులతో విరిసే ఆ పెచ్చెరువుల్లో కాంక్రీట్ వ్రణాలు లేచిన నొప్పి తరతరాలుగా తీరని దప్పి అంటాడు. ఆ చెరువులు అన్ని కూడా కబ్జాకు గురైపోయి వాటిల్లోంచి లేచిన ఈ బిల్డింగ్లని ఆయన వ్రణాలతో పోల్చాడు. క్యాన్సర్ పుండ్లలాగా అవి కనబడుతున్నాయి అనమాట. సో అలా అవి లేచిన నొప్పి బాధ రెండవైపు తరతరాలుగా తీరని దప్పి ఆ చెరువులు కుంటలు ఆగమైతే నిజానికి అంటే మిషన్ కాకతీయ అది సదాశివుడికి ఇచ్చే ఒక నివాళనుకోవాలన్నమాట. ఆ చెరువుల్ని బాగు చేయటం, చెరువుల్ని కాపాడటం మిషన్ కాకతీయ. నిజానికి సమైక్య వాదం ఆయనకు ఒక క్యాన్సర్ వర్ణం లాంటి నొప్పిని లేపింది. తర్వాత వచ్చిన తెలంగాణ ఆ దప్పిని కొంత తీర్చింది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇట్లా ఆయన చాలా చోట్ల కూడా అప్పుడు ఉప్పు మీద పన్ను వేస్తే ఉప్పెనలా పొంగి నిప్పై మండింది జాతి, పరాయి వస్తువులను వస్త్రాలను పరశురామ ప్రీతి చేసింది జాతీయోద్యమ నీతి, ఇప్పుడు స్వాధీనతా సమరం సాధించి పెట్టిన స్వతంత్ర పారిజాతం పరపరాగ సంపర్కంతో పరాధీన భారతంగా ఫలదీకరణ చెందుతుంది అన్నాడు. అంటే దీంట్లో కొంచెం బాటనీ కూడా తీసుకొచ్చినాడు పోయిట్రీలోకి ఆయన. ఈ విధంగా ఆయన చాలా చోట్ల చాలా రేపటి ధర్మయుద్ధానికి రూపాన్ని నేను, బాణాన్ని నేను, వ్యూహాన్ని నేను, వంగిపోయిన వెన్నెముకను వజ్రాయుధం చేసింది నేను, చలచము తరంగాల అంతరంగాలను ఆవహించే కథన కుతూహలాన్ని నేను, సంద్రాన్ని పిడికిట పట్టి శంఖంగా మార్చింది నేను. అజేయము అక్షరము అయిన నా ఆత్మను సాగదీసి జాబిల్లి ధనువుకు జావల్లిగా చేశాను. చాలా బ్యూటిఫుల్ డిక్షన్, ఒక ఎక్స్ప్రెషన్. ఆయన కౌరవులు, భైరవులు, ముష్కరులు, తస్కరులు లేని నవీన భారతం కోసం రేపొద్దున బద్దలు కానున్న ధర్మయుద్ధం చివర విజయలక్ష్మి నా కోసం వీరగంధం పట్టుకుని ఎదురు చూస్తుంది అని ఇట్లా చాలా ఎక్స్ప్రెషన్ శక్తిమంతంగా చెప్పగలిగినటువంటి కవి. ఆయనకు ఆ శ్రీశ్రీ తాలూకు డిక్షన్ ఆ ప్రభావం హిరణ్యాక్షుడితో అభివర్ణిస్తాడు ఈ సామ్రాజ్యవాదాన్ని. అట్లా ఒక పోయి ఉంటుంది పురాణ ప్రతీకలతో డిక్షన్ అదంతా కూడా మనకు ఈయన సైరన్ కవిత్వంలో కనబడుతుంది అనమాట. ఆయన కవిత్వం పేరు ఆయన గోదావరికి రామగుండ నుంచి వచ్చిన వాడు సైరన్ అని పెట్టుకున్నాడు. విజయానంద్ గారు శ్రీవాదానికి సంబంధించి కూడా అనేక రకాల రచనలు చేసిన సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంతకుముందే దళిత సాహిత్యానికి సంబంధించి చర్చించాం. శ్రీవాదానికి సంబంధించి రాసిన దాంట్లో గొప్పగా అనిపించింది ఆయన గోదావరికంలోనే ఈరోజు ఈవినింగ్ పెళ్ళయి సాగర్ నంపిన తర్వాత పొద్దున్న 8 గంటలకు పేపర్లో ఒక వార్త చూస్తాడు. 8 గంటలకి పేపర్లో వార్త చూస్తే నిన్న పెళ్ళయింది, ఇవాళ అమ్మాయి చనిపోయినటువంటి వార్త చూసి 11:30 మాకు పాట నేర్పించాడు. వరకట్న హత్యకు గురై వెంటనే వరకట్నము సంబంధించిన ఆ రాత్రిలోలై ఇవాళ పెళ్ళయిన అమ్మాయి రేపు చనిపోతుంది. అప్పటికప్పుడు ఆయన దుఃఖించి అప్పుడే పాట రాసుకుని దాన్ని ట్యూన్ చేసి మేము పిల్లలం మాకందరికీ అంటే విమల పాడింది మొదట. తర్వాత ఆ పాట మీరు స్కూల్స్ లో వెళ్ళి ఏ పిల్లవాళ్ళని అడిగినా గానీ ఈ పాట తెలుసు మీకు, తెలంగాణ గ్రామ గ్రామాన బడి పిల్లలు పాడినటువంటి పాట అనమాట. అందుకనే అప్పుడే పెళ్ళైన అమ్మాయి అట్లా చనిపోయింది కనుక పల్లవి తీసుకోవడం తీసుకోవడమే పారాణియారలేదు చెల్లెలా నీకు 100 ఏళ్ళు నిండాయా చెల్లెలా పారాణియారలేదు చెల్లెలా నీకు 100 ఏళ్ళు నిండాయా చెల్లెలా
పచ్చ తోరణాలు కట్టిన పందిళ్ళు కన్నీరుగా రంగగొల్లు మన్నాయమ్మ పారాణి ఆరలేదు చెల్లెలా నీకు నూరేళ్ళు నిండాయా చెల్లెలా పారాణి ఆరలేదు చెల్లెలా విందులు విడుపులతో కళ్ళు నిండదు వీళ్లను పట్టుకున్న ధనదాహం తీరి చావదు వరకట్నం కోరలతో బుస కొట్టే నాగులివి ఆడబతుకు నల్టుకున్న సీత నాటి జ్వాలలివి కసిగట్టి కాటేసి పెనుమంటల తోసేసి కసిగట్టి కాటేసి పెనుమంటల తోసేసి ఇల్లు వల్ల కాడు చేసి తగుల పెట్టారా పారాణి ఆరలేదు చెల్లెలా మీకు నూరేళ్ళు నిండాయా చెల్లెలా చదువున్న మనసు లేని యువకులు నేడు సంతలోన అమ్మబడే పశువులు సర్వస్వం ధారవోయు వధువు కొరకు బేరాలు కోరినంత కాదంటే వాళ్ళే కొరివి దయ్యాలు రాకాసుల తన చాటున దాచుకున్నది సంఘం రాహుగా మారింద నీ ఆయు తీరింద రాణి ఆరలేదు చెల్లెలా నీకు నీరేళ్ళు నిండాయా చెల్లెలా ఇట్లా రాణి ఆయనే కట్టుకున్నాడు బాణి రాయడంతో పాటు బాణి కూడా ఆయనే ఎప్పుడైనా పాట రాసుకుంటారు ఆయనే తర్వాత చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే జాబిలమ్మకు జాబిలమ్మకు జిలుగు పోగులా దుప్పటి గప్పిన చేతులేవియా నేల తల్లికి చిలుక పచ్చని చీరలు నేసిన నేతలేవిరా నల్లా గుండానకి రేకళ్ళు సిరిసిల్లా చిరునవ్వులేవిరా రాజ్యం పన్నిన సాలెగూటిలో రాలిపోయినాయా వాలిపోయినాయా జాబిలమ్మకు జిలుగు పోగుల తుప్పటి గప్పిన చేతులేవిరా చేసే చేతుల చేయనియరు బతికే బతుకుల బతకనియరు ఏలిన వారి కొత్త నీతుల కత్తుల వంతిన కదలనీయదు పుస్తెలు తెంచి పస్తులు పంచే సర్కారి స్వర్ణాంధ్ర సీమలో చేనే తన్నల పువ్వ కుండలు పగిలి ఏడ్చినాయా పగిలిపోయినాయా మళ్ళీ అనుకోలేదు ఇవాళ అది నిజంగా కూడా చాలా విషాదం. అంటే మన ఒక కవి అంటాడు, మన సిద్ధారెడ్డి గారు అంటారు ఒక చోట, ఒక్కసారి ఒక్క ఆమెకు బట్టలు ఇచ్చినందుకే కృష్ణుడికి ఇన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలుగా దండం పెడుతున్నాడు. ద్రౌపదికి వస్త్రాపహరణ సందర్భంలో ఒకసారి వస్త్రాలు ఇచ్చినాడని లక్షల సంవత్సరాలుగా దండం పెడుతున్నాం. ఇంతమందికి వస్త్రదానం చేసిన ఈ చేనేత కార్మికులకు ఎన్నిసార్లు దండం పెట్టాలి? కోటేశ్వర గారు, ఈ మొత్తం సాహిత్య శైలిని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? దళిత సాహిత్యం కావచ్చు, శ్రీవాద సాహిత్యానికి సంబంధించిన ఈ శైలిని మనం సదాశివుడు గారి శైలిని ఏ విధంగా అర్థం చేయాలి? ఆయన అవగాహన ఎట్లా విస్తృతపరచు? చాలా బాగుంది. ఇప్పుడు విజయానంద్ గారు పాడిన పాట స్త్రీవాద ఉద్యమ చైతన్యంతో రాసినటువంటి పాట. పారాణింకా ఆరనలేదు, తోరణాలు కలవాడనలేదు, బంధువులకు చేరనలేదు, అప్పగింతీయనలేదు, గలగల పారే ఓ సెలయేరాడేస్తానికే కాపుర అనే కలేకురి ప్రసాద్ రాసినటువంటి పాట గుర్తొస్తుంది. అది ఆ మాట వింటే
ముఖ్యంగా సదాశివుడు తన కాలంలో ఉన్న కవుల కంటే చాలా ముందు చూపుతో ఉన్నాడు. అంటే తన చుట్టూ ప్రవహిస్తున్నటువంటి పోటెత్తుతున్న ఉద్యమాలని ఆలింగనం చేసుకుని ఆ ఉద్యమాల సోయిని తన తాత్విక భావధారతో కలిపి రాశాడు. అది గొప్ప మాట. వరకట్నం అంటే కాల్చి చంపారు కదా, దాన్ని ఆయన ఏమన్నాడంటే ఆడబతుకుని అంటుకున్న సీతనాటి జ్వాలలు ఇవి అన్నాడు. అబ్బా, ఈ ఎప్పటి నుంచో ఉన్నాయి మూలాలు స్త్రీల పట్ల ఈ వివక్ష అనేది, ఈ మంట ఇప్పుడు కాదు అప్పటి నుంచి వాళ్ళను వెంటాడుతుంది. అవును, రెంటికి నాగు అనే పదం వాడాడు. కుల వివక్షకి లైంగిక వివక్షకి కూడా నాగు అనే పదం వాడటం చాలా దార్శనిక దృష్టి. అలా ఆయన పాటల్లో ఈ సామాజిక అస్తిత్వ ఉద్యమాల సోయితో పాటుగా పాటలో ఒక అద్భుతమైన కళాతత్వ దృష్టి కనబడుతుంది. అది చాలా కీలకం. పాటల్లో సాధారణంగా కవిత్వాంశం చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే రీచ్ కాదనే ఉద్దేశంతో. కానీ వచ్చిన కవిగా ప్రారంభమయ్యాడు కాబట్టి, చదువుకున్నాడు కాబట్టి భాషా సాహిత్యాలు. ఇప్పుడు నీ చేతిలో ముద్ద ఉన్నది కానీ అది నోటికి చేరటం లేదు. పాట చేతికి మూతికి మధ్య గీత గీసినది ఎవరు? చేతికి మూతికి నడుమ గీత గీసిరన్న అరిగోస అనే తెలంగాణ ఇడియము. అలా చేతికి మూతికి మధ్య గీత గీసినది ఎవరు అనేది వచ్చిన కవిత్వం యొక్క అభివ్యక్తి. దాన్ని పాటల్లోకి అలవోకగా సహజంగా పాటక విధేయంగా తీసుకురావటం అనేది అది సదాశివుడి యొక్క ప్రత్యేక ముద్రగా నేను భావిస్తున్నాను. అలాగే ముఖ్యంగా నాకు ఆశ్చర్యం కలిగించేది దళిత స్పృహ ప్రతి కవితలో దళిత స్పృహ కనబడుతుంది. చాలా దళిత ఆవేదనను చాలా ప్రతికటాత్మకంగా ఆయన మాట్లాడాడు. ఈ పీడిత జీవితాల దీన దళిత భారతాల తరతరాల అశ్రుధార అగ్నిధారలు అవుతుంటే, తరతరాల అశ్రుధారలు అగ్నిధారలు అవుతుంటే తెగిన తల మొండివేలు, తెగిన తల శంభకుడు మొండివేలు ఏకలవ్యుడు. ఇలా అంటే ప్రతీకాత్మకంగా ధ్వన్యాత్మకంగా చెప్పాడు. ఇక్కడ ఎక్కడ శంభకుడు అనలేదు, ఏకలవ్యుడు అనలేదు. అంటే పౌరాణిక నేపథ్యంలో సాగినటువంటి శూద్ర హత్యల్ని చాలా ప్రభావశీలంగా పాటలోకి తీసుకొచ్చాడు, కవిత్వంలోకి తీసుకొచ్చాడు. అలా తెగిన తల మొండివేలు అస్త్రాలై వెంటరాగా ధరాతలం చీల్చుకుంటూ బలిశిరస్సు లేస్తున్నది దళిత భారతం ఇప్పుడు రుద్ర నేత్రం అవుతున్నది. ఇప్పుడు దళిత భారతం రుద్ర నేత్రం అవుతున్నది. అగ్నిపర్వతాగ్రంలా బద్దలు కాబోతున్నది. అగ్నిపర్వతం కూడా దాని దెబ్బకి బద్దలు కాబోతుంది. అగ్రం అగ్రం శిఖరం శిఖరం అగ్నిపర్వత శిఖరం బద్దలవుతుంది. అక్కడి నుంచే అగ్నిపర్వత అగ్రంలా బద్దలు కాబోతున్నదని గొప్ప ఆ దళిత ప్రతిఘటనాత్మక చైతన్యాన్ని ఈ వచన కవితల్లో తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. వస్తుపరంగా విప్లవోద్యమం అస్తిత్వ ఉద్యమాల స్పృహ, రూపపరంగా కళాతత్వ దృష్టి వారి వచన కవితల్లో పాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రత్యేకంగా సదాశివుడి యొక్క దళిత స్పృహ మీద నాకు అధ్యయనం చేయాలనిపిస్తుంది. ఆ దిశగా కూడా సదాశివుడిని పునర్మూల్యాంకనం చేయవలసినటువంటి అవసరం ఉంది. విప్లవోద్యమ నేపథ్యంలోనే కాదు, ప్రతి కవితలో దళిత స్పృహ కనబడుతుంది. నాలుగు పాటలు హైందవ నాగరాజు అనే తీవ్రత ఆయన పాటల్లో కనబడుతుంది. తెలంగాణ స్పృహ ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. తెలంగాణము అని కూడా ఒక పాట రాసినాడు, ఈ బాణి నాకు తెలియదు కానీ విజయ్. తెలంగాణము సమరనాదము సామాన్యుడియ దభగభగ మండిన అనల వేదము, పేదల కోసం కరవలి బట్టి నేలను నెత్తుటి ధారల తడిపి అమరగీతాల నాలపించుతూ వీరుల నరాల వీణమీటింది తెలంగాణ. వీటి తమానవ సుప్రభాతమై నిద్దురలేపిన రుద్రనాదము, మండుటెండలో నాగలి దున్నే రైతుల కండల కదలిక నుండి నడుంటింగుమన పొలాన వంగిన చెల్లెలి చేతుల కొడవలి నుండి పట్టాలున్న పొట్టకు గడవక రిక్షాలాగే పిక్కల నుండి స్వేదగీతులకు పురుడు పోసింది తెలంగాణము శ్రామిక జీవన స్వరాజ్య కాముక కర్మయోగం. స్వేదగీతులకు పురుడు పోసింది శ్రామిక జీవన స్వరాజ్య కాముక కర్మయోగము అన్నాడు. నిజంగానే ఆ మహనీయుని స్మరించుకుంటూ రేపు పురస్కారాన్ని కూడా అందించబోతున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన విశిష్టత కార్యక్రమం ఎలా జరగబోతుంది? రేపు రవీంద్ర భారతిలో సాయంత్రం మినీ హాల్లో సభ జరుగుతుంది. ఈసారి మేము ఈ అవార్డుకి ఎంపిక చేసిన వాళ్ళు ఇద్దరు ఆధునిక తెలుగు కవిత్వం మీద అద్భుతమైన అభివ్యక్తితో ముద్ర వేస్తున్న వాళ్ళు. ఒకరు చాలా నవీనమైనటువంటి శిల్పంతో, చాలా కొత్త శిల్పంతో తెలుగు సాహిత్యంలో ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి మోహన్ ఋషి గారు. ఆయన ఒకవైపు కవిత్వము, రెండవ వైపు ఆయన దిమాగ్ ఖరాబ్ అని
ఒక ఏకవాక్యంతో ఒక ఫన్ బ్రహ్మాండంగా క్రియేట్ చేసేటువంటి వాక్యాలతో అది కూడా బాగా ఆకర్షించింది అందరినీ. ముఖ్యంగా ఫేస్బుక్ మాధ్యమం వచ్చిన తర్వాత అది బాగా ఆకర్షించింది. ఆ మోహన్ ఋషి గారికి 2022 గాను ఆయనకు అవార్డు ఇస్తున్నాం. అట్లాగే 2023 సంవత్సరానికి గాను పసునూరు శ్రీధర్ బాబు గారు ఆయన అనేక వచనం నిద్రపోని మెలకువ చెప్పిన కళ అనే కవితా సంకలనాలు తీసుకొచ్చినారు. ఆయన కూడా చాలా సీనియర్ కవి, చాలా సాంద్రతరమైనటువంటి కవిత్వం రాస్తున్నారు. వాళ్ళిద్దరి గురించి కోటేశ్వరరావు గారు కొంచెం విపులంగా చెప్తారనుకోండి. రేపు మనకు ముఖ్య అతిథిగా వస్తున్నది తన్నీర్ హరీష్రావు గారు వస్తున్నారు. హరీష్రావు గారు రేపు ఈ సభలో పాల్గొంటున్నారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వటం, అదే కాకుండా సదాశివుడి పాటలన్నీ కూడా గోదావరి ఖని నుంచి వచ్చినటువంటి సదాశివుని అనుయాయులు, ఆయన మిత్రులు, ఆయన అభిమానులు వచ్చి ఈ పాటలు పాడతారు. ఇది సదాశివునికి సంబంధించిన ఒక సంస్మరణ వేడుక, ఒక సంతాప సభ కాదు, ఒక సంస్మరణ స్ఫూర్తి. బాగుంది, అది వెళ్ళి విరిసేలాగా జరిగేటువంటి సభ కనుక నేను ఆత్మీయులైన తెలంగాణ అభిమానులందరినీ, తెలంగాణ వాదులందరినీ కూడా ఈ సభకు రావాలని, ఆ సదాశివుని స్ఫూర్తిని మన దసరా నాడు జమ్మి అందుకున్నట్టు బంగారం పుచ్చుకున్నట్టు పుచ్చుకొని అలాయి బలాయి తీసుకొని పోవాలని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా అందరు కూడా హాజరవుతారు. రేపు సాయంత్రం 5 గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్లో. ఎస్ సార్, రేపు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం రవీంద్ర భారతి వేదికగా జరగబోతుందని చాలా స్పష్టంగా దేశపతి గారు చెప్తా ఉన్నారు. కోటేశ్వరరావు గారు, రేపు జరగబోతున్న సదాశివుడు గారి సంస్మరణ స్ఫూర్తి కార్యక్రమానికి మీరు ప్రధాన వక్తగా హాజరు కాబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది? ఇందాక దేశపతి గారు అన్నట్టుగానే ఒక నవీన అభివ్యక్తి, కేచిత్ కవీనాం నవాదృష్టి అనే ధ్వన్యాలోకం చెబుతుంది. అలా ఒక వైలక్షణ్యం వస్తువులో రూపంలో ఉన్న ఇద్దరు గొప్ప కవులకు ఈ పురస్కారం ఇవ్వటం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముందుగా మోహన్ ఋషి ఇద్దరు నల్గొండ నేపథ్యంలోంచి వచ్చిన వాళ్ళు, ఒకరు మోతుకూరు, ఒకరు మిర్యాల కూడా, నల్గొండ మట్టి బిడ్డలు ఇద్దరు కూడా. అలాగే మోహన్ ఋషి స్క్వైర్ వన్ అనేటువంటి పుస్తకం, అలాగే 0 డిగ్రీ అనేటువంటి 2 పుస్తకాలతో ఒక వైలక్షణ్యమైన అభివ్యక్తి కలిగినటువంటి కవిగా తెలుగు సాహితీ లోకంలో, సమకాలీన సాహితీ లోకంలో బాగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఏకవాక్య కవితలు కూడా రాశాడు. భూసేకరణ కన్నా కార్యకర్తల సేకరణ చాలా కష్టము, భౌతిక దాడులకు వ్యతిరేకము, రసాయన దాడులకు అనుకూలము, అవిశ్వాసం ప్రకటిస్తున్నాం ఎవరి మీద అన్నది ఇంకా తేల్చుకోలేదు. ధర్మాసనం అంటే మనం వేసే ఆసనాల్లో ఒకటి. అలాగే మరొక పురస్కారం ఇంకొక మంచి కవి పసునూరి శ్రీధర్ బాబు గారు అనేక వచనం అనే పుస్తకం తీసుకొచ్చారు. అలాగే నిద్రపోని మెలకువ చెప్పిన కళ, చాలా మార్దవమైనటువంటి సున్నితమైనటువంటి అభివ్యక్తి పసునూరి శ్రీధర్ బాబులో మనకి స్పష్టంగా కనబడుతుంది. రేపు వీళ్ళిద్దరి కవిత్వాన్ని కోటేశ్వరరావు గారు విశ్లేషిస్తారు. చాలా కీలకమైన కార్యక్రమం, తెలంగాణ కోసం గొంతెత్తిన కవుల్లో అగ్రగణ్యులుగా నిలిచిన కీలకమైన సందర్భంలో మనం జరుపుతున్న కార్యక్రమం ఇది. ఈ క్రమంలోనే రేపు సదాశివుడి గారికి సంబంధించిన సంస్మరణ స్ఫూర్తి కార్యక్రమం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఘనంగా జరగబోతుంది. తప్పకుండా సాహితీవేత్తలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి మనం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం కాబోతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, దేశపతి గారు, కోటేశ్వర గారు, అలాగే విజయానంద్ గారు చర్చలు పాల్గొనందుకు. ఇది ఇవాళ ప్రత్యేకమైన చర్చ. నమస్తే.